ఐదు కిలోల బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా సుమారు 80 కోట్ల మందికి మే జూన్ నెలలో బియ్యం ఇచ్చేటువంటి ఉచితంగా ఫ్రీగా బియ్యం ఇచ్చేటువంటి రొటీన్ గా ఇచ్చేటువంటి బియ్యానికి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులకు అదనంగా ఈ రోజు 10 కేజీల బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ జూన్ నెలలో కొనసాగిస్తారు ఎందుకంటే మేలను పంపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అది ఇంతవరకు మరి లబ్ధిదారులకు ఇవ్వలేదు కాబట్టి మే జూన్ కలిపి 10 కేజీల బియ్యం ఈ మాసంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా అందుబాటులోకి రానున్నదని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైతే కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ప్రాథమిక విద్య నుంచి స్టైఫండ్ గాని యూనిఫామ్ గాని మరి అదే విధంగా టెక్స్ట్ బుక్స్ గాని లేక 10 లక్షల రూపాయలు వాళ్ళక కార్పస్ ఫండ్ పేరు మీద వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసి 23 సంవత్సరాల తర్వాత ఆ 10 లక్ష రూపాయలు తిరిగి వాళ్ళకి ఇవ్వడం గాని ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ గాని ఈ రకంగా బ్యాంక్ రుణం తీసుకుంటే ఒకవేళ ఉన్నత చదువులకు ఆ రుణానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కట్టే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనాథ పిల్లలందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమం కరోనా నేపథ్యంలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ పెట్టేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఈవెన్ వంట చేసేటువంటి ఖర్చు కూడా ఈరోజు సుమారు 1500 కోట్ల పైన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది మొత్తము ఆ యొక్క మిడ్ డే మీల్స్ కి అయ్యేటువంటి ఖర్చు కానీ వంట చేసే ఖర్చు కానీ ఆయా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లోకి నగదు రూపంలో జమ చేయాలని చెప్పి ఎందుకంటే మూసేసి ఉన్నాయి కాబట్టి ఆ డబ్బును పిల్లలకే చెందాలి ఆ యొక్క పౌష్టికారం పిల్లలకు అందాలనేటువంటి దృక్పథంతో ఆ నిధులన్నింటిని కూడా మిడ్ డే మీల్స్ నిధులు కూడా మరి పిల్లల అకౌంట్లో వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి ప్రాణాలు కోల్పోయినట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలనేటువంటి దృక్పథంతో 5 లక్షల రూపాయలు మరి ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే 67 మందికి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ మంజూరు చేయడం జరిగింది ఆ రకంగా దేశంలో ఈరోజు కరోనా నేపథ్యంలో ఒక దిక్కు వైద్య సౌకర్యాలు అదేవిధంగా మెడిసిన్ ఎక్విప్మెంట్స్ మెడిసిన్ అందించేటువంటి కార్యక్రమం మరొక దిక్కు కరోనా నేపథ్యంలో ప్రజలకు తినడానికి తిండి పెట్టడము మరి ఆ ఇబ్బందులకు గురైనటువంటి వాళ్లకు ఆదుకునేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ దృష్టి అంతా కూడా వ్యాక్సిన్ మీద పెట్టాము వ్యాక్సిన్ ఉత్పత్తి ఈ మే నెలలో సుమారు 10 కోట్ల డోసెస్ మే నెలలో రేపటి వరకు అంటే ఈ రోజు వరకు 10 కోట్ల డోసెస్ ఈ నెలలో ఉత్పత్తి జరిగింది ఇది డిసెంబర్ వరకు నెలకు మరి 59 కోట్ల రూపాయలు 59 కోట్ల డోసెస్ డిసెంబర్ వరకు ఈ యొక్క ఉత్పత్తి చేరుకుంటుంది ఆ రకంగా డిసెంబర్ వరకు మొత్తము 250 కోట్ల డోసెస్ మన దేశంలోనే ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి కోవిషీల్డ్ గాని కోవాక్సిన్ గాని సుతినిక్ గాని ఈ మూడు వ్యాక్సిన్స్ కదనంగా జాన్సన్ అండ్ జాన్సన్ గాని ఇతర మరికొన్ని కంపెనీలు కూడా ఈ డిసెంబర్ లోపల ఉత్పత్తి ప్రారంభిస్తాయి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 135 కోట్ల మంది ప్రజలకు డిసెంబర్ లోపల వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం ఒక కార్యాచరణ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం రూపొందించుకుంది ఆ రకంగా మన దేశంలో ఉత్పత్తి చేసేటువంటి డోసులే ఆ రకంగా ఉంటాయి దీనికి అదనంగా ఫైజర్ లాంటి కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకునే విధంగా భారత ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది అదేవిధంగా దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి డోసులన్నీ కూడా 50% పైన కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు తిరిగి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీజేపీ ప్రభుత్వాలు కూడా కొంతమేరకు వాళ్ళు కూడా కొనుగోలు చేసి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం బీజేపీ ప్రభుత్వాలు కూడా చేపట్టాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈరోజు ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసుకునే విధంగా వాళ్ళకు కూడా అనుమతి ఇచ్చాము
ఎఫ్డిఐ గాని జపాన్ ప్రభుత్వం గాని లేక యూకే ప్రభుత్వం గాని అమెరికా ప్రభుత్వం గాని లేక డబ్ల్యూహెచ్ఓ గాని మరి ఆమోదించినటువంటి అన్ని డోసెస్ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాక్సిన్ ను భారతదేశంలో దిగుమతి చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చాం ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని లేక హాస్పిటల్స్ గాని వాళ్ళకు కావాల్సినటువంటి మెడిసిన్స్ అదనంగా కేంద్రం ఇచ్చేటువంటి 50% డోసెస్ కనదన అదనంగా వాళ్ళు కూడా కొనుగోలు చేసుకునే విధంగా అవకాశం ఇచ్చాం ఈ రకంగా దేశంలో రానున్న రోజుల్లో వాక్సిన్ మీద అందరం కూడా దృష్టి పెట్టి ఎవరికైతే ఇంతవరకు వాక్సిన్ అందలేదో అందరికీ కూడా డిసెంబర్ లోపల వాక్సిన్ అందించేటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఈ రోజు రూపకల్పన చేసి ముందుకెళ్తా ఉంది కాబట్టి వాక్సిన్ వచ్చేంత వరకు దేశ ప్రజలందరూ కూడా అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి మీరు చేసేటువంటి ఉద్యోగం కావచ్చు మీరు చేసేటువంటి వ్యాపారం కావచ్చు మీరు చేసేటువంటి వృత్తి కావచ్చు వాటన్నిటికీ మించి మీ ప్రాణం ముఖ్యము కాబట్టి మీరు మీ ప్రాణాలు కాపాడుకుంటూ మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాము మొదటి ప్రాధాన్యత ప్రాధాన్య ప్రాణానికి ఇవ్వాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి మాస్కులు ధరించడం గాని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గాని శానిటేషన్ చేసుకోవడం గాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులతో మనము జాగ్రత్తగా ఉండేటువంటి కార్యక్రమం గాని ఇళ్లలో దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటీస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు కిడ్నీ కావచ్చు ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళను ఈ 2-3 నెలలు పసిపిల్లలాగా కాపాడుకోవాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను ఈరోజు చాలా మంది ఏదైతే మన దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరిగేటప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తికి అనుమతులు ఇచ్చినప్పుడు విమర్శించినటువంటి మేధావులు కుహాన లౌకికవాదులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది బీజేపీ వ్యాక్సిన్ ఇది నరేంద్ర మోడీ వ్యాక్సిన్ దీన్ని వాడొద్దు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర తీసుకురావద్దని విమర్శించినటువంటి వాళ్ళే అదే వ్యాక్సిన్ కోసం ఈరోజు పెద్ద ఎత్తున అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నారు ఈరోజు వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎక్కడెక్కడ అవసరం ఉంటే ఈరోజు భారత్ బయోటెక్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ మరి ఈరోజు 5 కంపెనీలు ఉత్పత్తి చేస్తా ఉన్నారు రష్యా నుంచి వచ్చినటువంటి సుత్నిక్ రెడ్డి ల్యాబ్స్ ద్వారా మరి ఈరోజు 7 కంపెనీలలో ఉత్పత్తి మొదలు పెడతా ఉన్నాం 365 డేస్ 24x7 చొప్పున 3 షిఫ్ట్ల చొప్పున ఈరోజు కార్మికులు వ్యాక్సిన్ ఉత్పత్తి మరి ఈరోజు దేశంలో చేస్తా ఉన్నారు ఏ ఒక్క నిమిషం కూడా మిషన్ ఆగేది లేదు వ్యాక్సిన్ ఉత్పత్తి ఆగేది లేదు కాబట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది కాబట్టి అనవసరంగా ప్రజలను భయపెట్టించే విధంగా ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ప్రజలను తప్పుదోరి పట్టించే విధంగా విష ప్రచారము అబద్ద ప్రచారం చేయకూడదని నేను ప్రతిపక్ష పార్టీలను కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటి దశ ఈ యొక్క కరోనా వేవ్ లో అద్భుతంగా ఏ రకంగా పనిచేశామో ఈ 2వ దశలో కూడా దానికి మించి ఈరోజు పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాము అంకిత భావంతో పనిచేస్తాము కలిసి కట్టుగా పనిచేస్తాము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని పనిచేస్తాము అన్ని స్థానిక సంస్థలను కలుపుకొని పనిచేస్తాము దేశంలో కరోనా అరికట్టేటువంటి కార్యక్రమంలో ఎందుకంటే వైద్యానికి సంబంధించి హెల్త్ కు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే ఉంటుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉండరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ యొక్క మరి హెల్త్ కు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది వాళ్ళు ముందు చేయాలి కేంద్ర ప్రభుత్వం సబ్స్టిట్యూట్ చేస్తుంది అయినప్పటికీ కూడా అన్ని విషయాలలో ఏమాత్రం మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులకు అనుకూలంగా ఎక్కడ కూడా లోటు లేకుండా ఉన్నంతలో అందరినీ ఆదుకునేటువంటి ప్రయత్నం అన్ని రకాలుగా మెడిసిన్ గాని అన్ని రకాల మౌలిక వసతులు గాని అన్ని రకాల ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం గాని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి సహకారం అందించాలి తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మంచిది కాదు డాక్టర్లను విమర్శించడం మంచిది కాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని విమర్శించడం మంచిది కాదు ఈరోజు సోషల్ మీడియాల ద్వారా గాని ఇతరత్ర గాని ఒకే రకంగా ఈరోజు ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు కష్టకాలంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుండాలి అందరము బాధితులకు అండగా ఉండాలి ఆ రకంగా సమాజమంతా ఏకమై ఈరోజు మనము ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి కష్టకాలం ఇది ఈ కష్టకాలంలో కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.